నందు మహాలక్ష్మి చెన్నకేశ్వర స్వామి దేవస్థానం నందు ఆరో రోజు సరస్వతి అలంకరణ. విద్య అనేది మహా గొప్పది. మనను ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు ఎక్కడికి పోయినా మీ పిల్లలు ఏం చదువుతున్నారు అని అడుగుతారు. విద్య ఏదైనా కొనగలం కానీ విద్య కొనలేం. అంటే విద్య మహా గొప్పది. ప్రతి ఒక్కరు విద్య సరస్వతి ఈరోజు అలంకరణ చూడడం వల్ల తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు మన పిల్లలు భవిష్యత్తులో ఒక ఉన్నత స్థానంలో ఉండాలి కాబట్టి ఆ అమ్మవారు దర్శనం చేసుకుంటే మన పిల్లలకు జ్ఞానం విద్య ఉద్యోగాలు సకల సంపదలు అన్నీ ఉండాలి కాబట్టి అమ్మవారు ప్రతి ఒక్కరు ఈరోజు దర్శనం చేసుకొని వీధులు కావాలని కోరుతూ ఉన్నాం. సరస్వతీదేవి అలంకారంని ప్రతి ఒక్క చదువుకునే పిల్లవాళ్ళు మరియు వారి తల్లిదండ్రులు వారి పిల్లలతో ఖచ్చితంగా రావాలని వచ్చి మన అమ్మవారిని దర్శించుకుంటే పిల్లలకు ఖచ్చితంగా చదువు బాగా వస్తుందని నమ్మకం. ఈరోజు పొద్దున స్వామి అమ్మవారికి అభిషేకము హోమాలలో కూడా ఈ సరస్వతీదేవి జపం జరిగింది. ఈరోజు ముఖ్యంగా పిల్లలు ఎవరైతే వచ్చి సరస్వతీదేవిని దర్శించుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా విద్య అనేది చాలా బాగా వస్తుందని మా నమ్మకము. అందువలన ప్రతి ఒక్కరూ ఈ మూడు రోజులు మన ప్రొద్దుటూరులో ప్రతి ఒక్క గుడిలో అలంకారాలు దర్శించుకోవాలి. ఎందుకంటే ఈ లాస్ట్ 3 రోజులు ఇంపార్టెంట్ మనకు. కావున మనం అందరం ఖచ్చితంగా దర్శించుకోవాలి. ఈ సరస్వతీదేవిని మొక్కుంటే ప్రతి ఒక్కరూ శ్రద్ధతో ఉంటారు, చదువులు బాగా వస్తాయి, ఉద్యోగాలు అన్నీ బాగా వస్తాయి. కాబట్టి మనము ఈ మహాలక్ష్మి సమేత చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో అలంకారాన్ని దర్శించుకోవాలి. శ్రీ మహాలక్ష్మి సమేత చెన్నకేశ్వర స్వామి.